హాయ్ అండి అందరికీ నమస్తే దసరా వచ్చేస్తుంది కదా ఈ నవరాత్రులలో అమ్మవారిని తొమ్మిది రూపాలలో మనం అర్చిస్తూ ఉంటాము మరి ఏ రోజు ఏ అవతారంలో పూజ చేయాలి ఏ ప్రసాదం పెట్టాలి అనేది ఈ వీడియోలో చూద్దాము జగన్మాత నవ అవతారాలను భక్తితో పూజించే పర్వదినాలనే నవరాత్రులు అంటారు మైసాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి అమ్మవారు ఒక్కో రూపంలో తొమ్మిది రోజులు యుద్ధం చేసింది సాంప్రదాయంలో దేవి త్రిమూర్తుల శక్తిగా చెప్పబడింది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులుగా కొలుదీరి ఉంటుంది మహాకాళి శత్రు నిర్మూలనకు మహాలక్ష్మి ఐశ్వర్య సౌభాగ్యాలకు సంపదలకు సరస్వతిని విద్యా విజ్ఞానాలకు అధిష్టాన దేవతలుగా భావిస్తారు ఒకనొక కాలంలో మార్కండేయుడు బ్రహ్మని ఎలా అడిగారు శరన్నవరాత్రులలో అమ్మవారిని ఏ విధంగా ఏ రూపాలలో పూజించాలి అని అప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెప్పారని పురాణాలలో ఉంది ప్రథమం చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టమం కాత్యాయనిచ సప్తమం కాలరాత్రి చ అష్టమం నవమం సిద్ధిదాత్రి చ నవదుర్గా ప్రకీర్తత ఈ విధంగా అమ్మవారి యొక్క తొమ్మిది రూపాలను బ్రహ్మ వివరించారని చెప్పి పురాణాలలో ఉందన్నమాట అంటే శుద్ధ పాడ్యమి మొదలుపెట్టి ఆశ్వీజశుద్ధ నవమి వరకు తొమ్మిది రూపాలు వాటిలో మొదటిది శైలపుత్రి రెండవ రోజు బ్రహ్మచారిణి మూడవ రోజు చంద్రగంట నాలుగవ రోజు కూష్మాండ ఐదవ రోజు స్కందమాత ఆరవ రోజు కాత్యాయని ఏడవ రోజు కాలరాత్రి ఎనిమిదవ రోజు మహాగౌరి తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి కానీ అమ్మవారికి ఈ తొమ్మిది రూపాలే కాదండి ఇంకా చాలా రూపాలు ఉన్నందువలన ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపాన్ని అలంకరించుకొని పూజలు చేస్తూ ఉంటారనమాట అంటే కొన్ని పిలిగ్రమ్ ప్లేసెస్ ఉన్నాయి కదా విజయవాడ కనకదుర్గా దేవి అని శ్రీశైలం దేవి అని అలా ఆ గుళ్ళలో ఏ ఆచారాలను అయితే ఫాలో అవుతారో ఆ చుట్టుపక్కల ప్రజలు కూడా ఆ విధంగానే పూజలు జరుపుకుంటూ ఉంటారన్నమాట అందుకోసమే మనకి అలంకారాలలో ఒక్కొక్క చోట మార్పులు అనేవి వస్తూ ఉంటాయి సైంటిఫిక్గా చెప్పాలంటే ఈ గెలాక్సీలు స్టార్స్ ఇవేమీ లేనప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ ఉన్న ఎనర్జీనే మనం ఆది అంటాం ఆవిడ నుండే అన్నీ పుట్టాయని ఇండియన్ మైథాలజీలో చెప్తారు సో ఒక్కో జన్మలో ఒక్కో రూపంలో అమ్మవారు పుట్టి రాక్షసుల్ని సంహరించింది కానీ ప్రతిసారి కూడా ఆశ్వీజ శుక్ల పాడ్యమి అంటే పౌర్ణమికి ముందుగా వచ్చే పాజ్యమి రోజు పుట్టి నవమి రోజు వరకు యుద్ధం చేసి రాక్షసుల్ని సంహరించింది అందుకే మనం ఆ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రూపాలలో అలంకరించుకుంటాం కాబట్టి మనం ఆ తొమ్మిది రోజులలో ఏ అలంకారంతోనైనా అమ్మవారిని పూజ చేయవచ్చు ఇప్పుడు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ఏ రూపాలలో అలంకరిస్తారో ఏ ప్రసాదాలు పెడతారో అనేవి చెప్తానండి ఈ వీడియో రెండు వేల ఇరవై క్యాలెండర్ ప్రకారం చెప్తున్నాను ఎవ్రీ ఇయర్ డేట్స్ అనేవి చేంజ్ అవుతాయి ఎందుకంటే తిథుల బట్టి నక్షత్రాలు బట్టి అమ్మవారి రూపాలను అలంకరిస్తారు మొదటి రోజు అంటే శుద్ధ పాజమి రోజున స్వర్ణ కవచాలాంకృత దుర్గాదేవిగా అంటే బంగారు చీరతో అలంకరిస్తారు మొదటి రోజు రోజున సమానం కాబట్టి పులగం ప్రసాదంగా పెడతారు రెండవ రోజు అంటే శుద్ధ విధియ రోజున బాల త్రిపురా సుందరి అమ్మవారిగా అలంకరిస్తారు నైవేద్యంగా పులిహోరను సమర్పిస్తారు మూడవ రోజు అంటే ఆశ్వీయ శుద్ధ తదియ ఆ రోజున అమ్మవారిని గాయత్రి దేవుగా అలంకరిస్తారు నైవేద్యంగా కొబ్బరి అన్నం సమర్పిస్తారు నాలుగవ రోజు అంటే ఆశ్వీయ శుద్ధ చవితి రోజున అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు ప్రసాదంగా అల్లంగారులను సమర్పిస్తారు కొన్ని చోట్ల కదంబం నైవేద్యంగా సమర్పిస్తారు ఐదవ రోజు అంటే ఆశ్వీజశుద్ధ పంచమి జనరల్గా అయితే లలితా పంచమి అని లలితాదేవిగా అలంకరిస్తారు కాకపోతే ఈసారి సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్న ఐదవ రోజున మూల నక్షత్రం వచ్చింది కాబట్టి అమ్మవారిని దేవిగా అలంకరించి నైవేద్యంగా ఆ రోజు దత్యోజనం సమర్పిస్తారు ఆరవ రోజు ఆశ్వీజశుద్ధ షష్ఠి రోజున అమ్మవారిని లలితా పరమేశ్వరిగా అలంకరిస్తారు నైవేద్యంగా బల్లంతో చేసిన పరమాన్నాన్ని ప్రసాదంగా నివేదిస్తారు అలాగే ఏడవ రోజు అంటే ఆస్వేజు శుద్ధ సప్తమి రోజున అమ్మవారిని లక్ష్మీదేవిగా అలంకరిస్తారు నైవేద్యంగా కేసరి పెసర సాకాన్నం ఇలాంటివి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ సంవత్సరం అష్టమి నవమి రెండు తేదీలు కూడా ఒకే రోజు వచ్చాయండి ఆ రోజునే దుర్గాష్టమి మహానవమి రెండు జరుపుకుంటారు అందువల్ల ఈసారి ఎనిమిదవ రోజున పొద్దుట దుర్గాష్టమిగా అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరిస్తారు సాయంత్రం మహర్నవమిగా మహిషాసుర మర్దినిగా అలంకరిస్తారు ఆ రోజు నైవేద్యంగా చక్ర పొంగల్ని సమర్పిస్తారు నవమి పూట అమ్మవారు మహిషాసురుడు అనే రాక్షసుని వధించి విజయాన్ని పొందినందుకు దశమి రోజున విజయానికి గుర్తుగా ప్రజలంతా పండుగ జరుపుకుంటూ ఉంటారు కాబట్టి ఈసారి అక్టోబర్ ఇరవై ఐదున విజయదశమి రోజు ఆ రోజు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిగా అలంకరిస్తారు నైవేద్యంగా లడ్డు పుల్హోర సమర్పిస్తారు అలాగే ఆ రోజు పైన చెప్పిన మిగతా ప్రసాదాలను కూడా సమర్పిస్తూ ఉంటారు ప్రత్యేకించి అమ్మవారికి అన్నంతో చేసిన ప్రసాదాలనే నివేదిస్తూ ఉంటారు కాకపోతే శక్తి లేని వాళ్ళు వడపప్పు పానకం చలిమిడి ఈ మూడు అయినా సరే పెట్టుకుని అమ్మవారిని ఆరాధించవచ్చు ఇలా అమ్మవారిని నవరాత్రులలో తొమ్మిది రోజులలో వివిధ రకాల తొమ్మిది రూపాలలో అలంకరించుకుని ఆరాధించుకొని తొమ్మిది రకాల ప్రసాదాలు నివేదించి అమ్మవారి కృపా కటాక్షాలకు అందరము పాత్రవుదాము రావుదాము శరణవరాత్రుల శుభాకాంక్షలు నవరాత్రులలో అమ్మవారికి ఇంట్లోనే కుంకుమ పూజ ఎలా చేసుకోవాలి విధానం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి